రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందుకు సాగాలి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అని దేవుణ్ణి మొక్కడం జరిగింది. పార్టీ మారుతారని సోషల్ మీడియాలో ఏది సోషల్ మీడియాలో టికెట్ కూడా రాలేదు పార్టీ మారుతారని అంతా కూడా రకరకాల మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతుంటాయి. దాన్ని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నేను పార్టీ మారాల్సిన అవసరం అంతకంటే లేదు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇంకా డిస్కషన్ గోయింగా చూద్దాం. ఈరోజు కలియుగ వికట ఈశ్వరుడు దేవదేవుణ్ణి దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా మా అందరి కోరిక ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి గారిని. తప్పకుండా దేవుని నిండు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, ఆయన గొడు కింద మేమందరమీ సుఖంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభీక్షం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు చూసే నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చల్లగా దేవుడు దీవించాలని దేవుడిని ప్రార్థించడం జరిగింది. ఇకపోతే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టలేక అనేక పార్టీలను కలుపుకొని ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రక్కదోవ పట్టించాలని, ప్రజలను మోసం చేయాలని మరలా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు. తప్పకుండా అతనికి ఈ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉండకుండా చేయాలని, మోసకారి రాజకీయాలు పనిచేయవని, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి భావితరాల భవిష్యత్తుని ఆకాంక్షించే నాయకునికి నిండు ఆశీస్సులు ఉండాలని దేవదేవుణ్ణి కోరుకోవడం జరిగింది. శర్మిల గారు నిన్న తిరుపతిలో మన బహిరంగ సభ పెట్టారు భారీ ఎత్తున. పవన్ కళ్యాణ్ గారికి వచ్చారు జనం, 2 చోట్ల గెలవలేకపోయారు. సరే, అమ్మకి ఎంతమంది జనం వచ్చారో, ఎంతమంది ఓట్లు వేస్తారో 2024 ఎన్నికలైనాకు తెలుస్తాయి. ఈ రాష్ట్రంలో ఎన్ని శక్తులు లేకపోయినా, చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి కుటుంబాలను చీల్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వెంట దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. ప్రజలకు చేసిన సేవే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తుంది. అమ్మ వస్తుందా, అయ్యి వస్తాడా, డాన్సర్ వస్తాడా, బాబు వస్తాడా, ఎవరు వస్తారనేది 2024 తేల్చుకుంటారు, దేవుడు చూస్తాడు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.